తెలంగాణలో వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని రాష్ట ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. వరద నష్ట పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా అన్ని రకాలుగా నష్టపోయిందని, హామీలు అమలు చేయడం చేతగాక హైడ్రా పేరుతో హల్చల్ చేస్తుందని ఆరోపించారు. 6 గ్యారంటీలను అమల్లో కాంగ్రెస్ ఆపసోపాలు పడుతుందన్నారు. అలాగే 2 లక్షల ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేస్తుందని తెలిపారు. గ్యారంటీల అమలు కోసం ఎన్నో అపసోపాలు పడుతున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాంట్లో అనేక రకాలుగా నిబంధనలని, రైతు రుణమాఫీలో నిబంధనలు పెడుతూ, ఇప్పటిదాకా రైతు బంధు ఎవరికి చేయకపోగా మహిళలకు 2,500 రూపాయలు ప్రతి కుటుంబంలో ఉన్న స్త్రీకి 2,500 రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇవ్వకపోగా 2,000 రూపాయలను 4,000 రూపాయలు చేస్తాం పెన్షన్ అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఏ ఒక్కరికి చేయకపోగా నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ బుద్ధిని నిరుద్యోగులను నమ్మించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వకపోగా 2 లక్షల ఉద్యోగాలని మోసం చేసి ఈరోజు కేవలం జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి, ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండానే కేవలం ఒక జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి మమ అనిపిస్తున్నటువంటి విషయంలో కూడా ఈరోజు అందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.